కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వనదుర్గా భవాని దేవాలయంలో అఖండ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కార్తీక ప్రతిమలు వదిలారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అఖండ దీపోత్సవాన్ని, అమ్మవారి పల్లకీ సేవను సోమవారం రాత్రి ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఎస్ బాలాగౌడ్, ఆలయ ఈవో సారా శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏడుపాయల పురవీధుల గుండా ఊరేగించారు. ప్రతి సంవత్సరం జరిగే కార్తీక పౌర్ణమి దీపోత్సవానికి భక్తులు ఆయా ప్రాంతాల నుండి వీక్షించడానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రాగి చక్రపాణి, జిఆర్ రాజేందర్ రావు, ఉప్పరి వెంకటేశం, ఉప్పరి పెంటయ్య, ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్దీవ్ శర్మ, రామ్ శర్మ, నాగరాజు శర్మ, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ శర్మ, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు అలంకరించడం, దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అమావాస్య తెల్లారి నుండి 30 రోజులు శివకేశవులను పూజించడం చాలా ప్రత్యేకము. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాలను పెట్టడం ఏ రోజుకు ఆ రోజు చాలా ప్రత్యేకత ఉంది. ద్వాదశ రోజు, ఏకాదశి రోజు, పౌర్ణిమ రోజు ఉసిరి చెట్టు పూజించడము, దీపాలు పెట్టడము, గంగ దీపం వదలడము, ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఏడుపాయల్లో ఇంత ఘనంగా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి శివకేజవులు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దేవస్థానం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం. ఏడు పాయలుగా చెల్లినటువంటి మాంజీర నదిలో వెలిసినటువంటి వనదుర్గా మాత భక్తుల కోరికలు తీర్చే కులవెలుపు అమ్మ. మా అమ్మ అమ్మ అని వేడుకుంటే నేను నా అంటూ అందరి కోరికలు తీర్చేటువంటి తల్లి. ఈరోజు ఎంతో పవిత్ర పుణ్యదినం కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. తెప్పనైన మా గంగమ్మకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని వేడుకుంటూ దీపాలను వెలిగిస్తూ ఎంతో సంతోషంగా ఆనందకరంగా భక్తులు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మా పాలక మండల సభ్యులు, అదేవిధంగా ఆలయ సిబ్బంది, ఆలయ ఈవో అందరూ సమిష్టిగా అందరూ కష్టపడుతూ అందరికీ భక్తులకు సేవ చేసుకుంటూ తరిస్తున్నాము. అందులో భజన భక్త మండలి వారికి ప్రతి పౌర్ణమికి రావడం జరుగుతుంది. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రిక విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై వనదుర్గ మాత, జై జై వనదుర్గ.